లో ఎలా చూసినాయి పోయినతో చూద్దాము. ఇప్పుడు చూడండి ఆన్సర్లో, ఇప్పుడు ఒకటి పక్కన సున్నాలు వచ్చినాయి కదా, ఈ భిన్నాన్ని అలానే ఉంచేసి ఈ ఆన్సర్ సూక్ష్మీకరిద్దాం. 3 × 3 = 324. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 8 × 1 = 8, ఇది లవము ఇది హారము. 1 × 100 = 100. ఇంతకుముందు వీడియోలు చెప్పాను నేను, 8 × 1 పక్కన సున్నాలు హారంలో ఉంటే ఎలా సూక్ష్మీకరించాలా, ఖచ్చితంగా దశాంశ స్థానం వస్తుంది. 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 అంకెలకు ముందు ఎడమ కుడివైపు నుంచి ఎడమవైపుకి వెళ్ళాలి. ఎప్పుడైనా దశాంశ స్థానం పెట్టాలంటే ఇటువైపుకి వెళ్ళాలి. సో కుడి నుంచి ఎడమ వైపు ఒక అంకె ఉంది, ఇంకో అంకె లేదు, 0 పెట్టుకుంటున్నాను. అంటే దీని ఆన్సర్ ఇది 0.08. 2 అంకెలకు ముందు 0 పెట్టుకోవాలి, పాయింట్ పెట్టుకోవాలి సార్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎలా ఉంది ఈ మెథడ్లో ఎప్పుడైనా సరే దీని తర్వాత రాసుకోవచ్చమ్మా. ఫస్ట్ దీన్ని సూక్ష్మీకరించాలా. 2/5, 2/5ని చేస్తే నేను 2ని ఇలా భాగార పద్ధతిలో చేస్తే 2ని బ్రాకెట్లో వేసుకొని 5ని చేస్తే ఇవి వంకే పోవట్లేదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 తీసుకుంటా. ఇప్పుడు 5 × 4 = 20. ఎంత వచ్చింది ఇది? దీని ఆన్సర్ ఎంత? 0.4. దీని ఆన్సరు 0.4 × 1/1000. గుర్తుంచుకోండి, ఇప్పుడు దీని ఆన్సర్ అంతా 0.4 అనేది ఎప్పుడైనా లవంకి సంబంధించింది. 0.4 × 1 ఇక్కడ లవంలో 1 ఉంది, 0.4/1000. నేను ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేశాను. కింద ఒకటి పక్కన సున్నాలు ఉన్నప్పుడు దశాంశ రూపంలో ఉన్నప్పుడు ఎటు ఏం చేయాలి, ఈ దశాంశ రూపము కుడి ఎడమ వైపుకు మూవ్ అవుతుంది, అంటే షిఫ్ట్ చేయాలి, మార్చాలి. అంటే ఎన్ని? 1, 2, 3 సున్నాలు, అంటే 3 అంకెలకు ముందు 1, 0, 2, 3 ఉన్నాయి. సో 1, 2 అంటే ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. దీని ఆన్సర్ ఏమవుతుంది? 0.004. నెక్స్ట్ దీన్ని ఎలా సూక్ష్మీకరించాలా? 24/3, అంటే 3 × 3 = 24. సో 8 × 10 చేస్తాం. ఇక్కడ 1, 8 × 10 చెప్పే 1 పక్కన సున్నాలు ఉన్నప్పుడు ఏ అంకె ఉంటే ఆ సున్నాని ఇక్కడ రాయాలని మనకు తెలుసు. 8 × 10 = 80 అని తెలుసు, బట్ 1 పక్కన సున్నాలు ఉన్నప్పుడు అదే మెథడ్. ఇక్కడ 1 సున్నా ఉంది, ఒక అంకె ఉంది కాబట్టి ఈజీ కాబట్టి డైరెక్ట్ చెప్పేయచ్చు. బట్ 4-5 అంకెలు ఉన్నప్పుడు, 4-5 సున్నాలు ఉన్నప్పుడు ఎలా రాయాలని చాలా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, సూక్ష్మీకరించిన తర్వాత 24/3 × 100 వచ్చింది. 3×1 = 324 ఈజీగా వస్తుంది. ఈ 8 లవానికి సంబంధించింది, ఈ 1 హారానికి సంబంధించింది, అంటే 8×100/1. సో ఇక్కడ చూసుకోండి, ఎప్పుడైనా సరే ఒక విలువకి బైరాసి కింద హారంలో 1 అనేది ఉంటే హారం విలువ 1 అనేది రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా హారంలో 1 ఉంది, ఈ విలువ రాయాల్సిన ఉంది, ఓన్లీ లవం రాస్తే సరిపోతుంది. 8×100 అంటే 800 అని తెలుసు, లేకపోతే 2 సున్నాలు ఇక్కడ ఏ అంకె ఉంటే ఆ పక్కన రాయాలని మనకు తెలుసు. ఇది దీన్ని సూక్ష్మీకరించబడింది. తర్వాత వచ్చిన ఆన్సర్ ఇది. ఇక్కడ చూడండి, 24, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, 2 పైన 2 కింద కనుక దశాంశ రూపాలు ఉన్నటువంటి భిన్నాలని ఎలా సూక్ష్మీకరించాలి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి లవంలో 0 ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఈ పొజిషన్ చూసుకోవాలి, ఖచ్చితంగా దీన్ని సూక్ష్మీకరించాలి ఫస్ట్. సో చూసుకోండి, 1ల స్థానంలో 0 ఉంది, ఇక్కడ 1ల స్థానంలో 0 ఉంది, ఇది 1ల స్థానం, 10ల స్థానం, ఇది 1, 10, 100 స్థానం. సో 2 పైన 2 కింద 1ల స్థానంలో 0 ఉంటే కొట్టివేయచ్చు చివర్లలో. ఈ 1 ఇప్పుడు సపోజ్ ఇక్కడ 101 ఉంది అనుకోండి, కింద ఇక్కడ ఈ పొజిషన్ 100 దగ్గర ఈ 0ని ఈ 0 కొట్టేయద్దు. సో అది ఇంపార్టెంట్, ఎట్లా ఈ 1ల స్థానంలో ఉంటే ఇది, అంటే ఇప్పుడు 1000 ఉన్నా సరే కింద దీన్ని 1ల స్థానమే అంటాం, 10 ఉన్నా దీన్ని 1ల స్థానమే అంటాం, అది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ ఏమొచ్చింది, 1/10 అయింది. ఇది మనకు తెలుసు, 3×1 = 3×8 = 24. ఇప్పుడు చూడండి, 8×1/1×10 అంటే 10 రాసింది, అంటే 8/10 కింద చెప్పే 1 పక్కన 0 ఉండి పైన 1 అంకె లాంటిది ఉంటే దశాంశ రూపం లేదు, ఆ అంకెల్లో 1 సున్నా ఉంది కాబట్టి 1 అంకెకు ముందు పాయింట్ పెట్టాలి. ఆల్రెడీ 1 అంకె ఉంది కాబట్టి 0.8. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చూడండి, లవంలో హారంలో కనుక 0 ఉన్నట్లయితే ఇలా ఫస్ట్ 1ల స్థానంలో ఉన్న వాటిని కౌంట్ కొట్టేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 10ల స్థానంలో 0 ఉంది, ఇందులో కూడా 10ల స్థానంలో 0 ఉంది, కొట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ 100ల స్థానంలో ఉంది బట్ ఇక్కడ లేదు కాబట్టి కొట్టేయకూడదు. సో దీని ఆన్సర్ ఇలానే రాసుకోండి. సో దీని విలువ వచ్చేసి 101/2030×10. సో ఈ 10 అనేది ఎప్పుడైనా సరే ఇట్లా × 10 రాసినామంటే ఇది లవం సంబంధించింది, బైలో ఏం రాయకపోతే అది లవంతో గుణించుకోవాలని అర్థం. సో చెప్పాను, 2 లవంతో గుణించుకునేటప్పుడు 1 పక్కన 0 ఉన్నప్పుడు 1 అంకెకు ఇక్కడ ఉన్న 0 యాడ్ చేయడమే. 101010/2030. ఇక్కడ కూడా చూడండి, గమనించాలా, 1ల స్థానంలో 0 ఉంది, ఇక్కడ 1ల స్థానంలో 0 ఉంది. విలువ ఎంతైనా ఉండండి, 1ల స్థానం అంటే ఎప్పుడైనా
లాస్ట్ నుంచి లెక్క పెడతావు ఒక అంకెకు. ఒక అంకె ఉన్నా సరే రెండు అంకెలు ఉన్నప్పుడు లాస్ట్ అంకె అనేది ఒకట్ల స్థానంలో ఉన్నది. సో దీన్ని సూక్ష్మీకరించాలి. దీనికి మాత్రం క్యాల్కులేటర్ అవసరం ఉంటుంది. మనం క్యాన్సిల్ చేసినా పోదు, చిన్న చిన్న వాటికే మనం చిన్న చిన్నగా ఇస్తాం. సో ఇది ఇది అర్థం చేసుకోవాలమ్మా సూక్ష్మీకరించే విధానం.